హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నా పేరు రూప్ ఖాన్. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. సో ఈ యూట్యూబ్ ఛానల్కి ఒక జోనర్ అంటూ ఏం లేదు. టైటిల్కి తగినట్టుగానే మనకి ఎంటర్టైన్మెంట్గా ఉండేవి, మనకి ఉపయోగపడేవి అన్నీ నేను మీకు ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. అందరు సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం వీడియో చూసుకుంటే కనుక. అలాగే ఈ వీడియోలో నేను ఒక ఆఫీస్ చైర్ రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. సో మనకు లాక్డౌన్ ఎఫెక్ట్స్ అందరికీ తెలిసే ఉంటాయి. మనలో చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. సో మనకు ఆఫీసు తగినట్టు ఎన్విరాన్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఇంటి దగ్గర ఉండదు కాబట్టి మనం చాలామంది ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఉంటాం. నేనైతే బేసిక్గా ఈ టేబుల్ చైర్ సరిగా లేక బ్యాక్ పెయిన్ వచ్చి, మనలో కూడా చాలామందికి స్పాండిలైటిస్ బ్యాక్ పెయిన్ వల్ల ప్రాబ్లం ఉంటుంది. సో ఇంటి దగ్గర ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం కాబట్టి మంచి చైర్, మంచి టేబుల్ ఒకటి చూస్ చేసుకోవాలనుకున్నాను. ఈ చైర్ ఫస్ట్ అయితే ఈ చైర్ చూస్ చేసుకునేటప్పుడు నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. రివ్యూస్ అయితే చదివాను, చాలామంది దగ్గర ఒపీనియన్ తీసుకున్నాను ఏ చైర్ బాగుంటుందని. అలాగే అమెజాన్లో ఒక చైర్ ఆర్డర్ కూడా చేశాను, కాకపోతే అది నాకు సరిగ్గా సెట్ అవ్వలేదు, కంఫర్టబుల్గా లేక నేను మళ్ళీ రిటర్న్ చేశాను. ఫైనల్గా ఈసారి జాగ్రత్తగా రివ్యూస్ అవి చదివి చాలా సైట్స్లో రివ్యూ చేసిన తర్వాత, చాలా మంది దగ్గర ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఫైనల్గా ఈ చైర్ అయితే నేను తీసుకున్నాను. ఈ చైర్ మోడల్ నెంబర్ ఏంటి, దీని కాస్ట్ ఎంత, దీని ఫీచర్స్ ఏంటి, దీని రివ్యూ అనేది ఇప్పుడు చూద్దాం. సో నేను తీసుకున్న చైర్ అయితే ఇది. నేను బ్లాక్ అండ్ గ్రే కలర్ తీసుకున్నాను. దీనిలో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. దీని కంపెనీ పేరు గ్రీన్ సోల్. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే మీరు రివ్యూ చూసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు నచ్చితే మీరు అక్కడికి వెళ్ళి పర్చేస్ చేయొచ్చు URL ఓపెన్ చేసి. సో కంపెనీ పేరు అయితే గ్రీన్ సోల్. దీని మోడల్ నెంబర్ వచ్చేసి 734 అల్టిమేట్, 734U అని ఉంటుంది. నేను ఈ చైర్ పర్చేస్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నేను చాలా సైట్స్లో వెతికాను బెస్ట్ ఎర్గానమిక్ చైర్స్ ఇన్ ఇండియా అని. నేను రకరకాలుగా సెర్చ్ చేశాను. చాలా సైట్స్లో చూసిన తర్వాత నాకు చాలా సైట్స్లో ఫస్ట్ బెస్ట్ చైర్ ఇదే చూపించింది. నెక్స్ట్ అమెజాన్ బేసిక్స్ చైర్ ఒకటి చూపించింది. చాలా సైట్స్లో డిఫరెంట్ డిఫరెంట్గా చూపించిన మెజారిటీ సైట్స్ నాకు ఇదే బెస్ట్ చైర్ అని చూపించింది. సో నేను ట్రై చేద్దామని చెప్పి నేను డైరెక్ట్గా గ్రీన్ సోల్ వాళ్ళ వెబ్సైట్కే వెళ్ళి అక్కడి నుంచే పర్చేస్ చేశాను. నేను పర్చేస్ చేసి ఒక 15-20 డేస్ అవుతుంది. 15-20 డేస్ ముందు నాకు ఆఫర్స్ అన్నీ పోను. నాకు ఈ చైర్ కాస్ట్ వచ్చేసి 17,000 పడింది. సో నేను దీన్ని దాదాపు నాకు డెలివరీ అయ్యి ఒక 8 డేస్ అట్లా అవుతుంది. నేను 8 డేస్ నుంచి దీన్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు దీని డైరెక్ట్గా దీని ఫీచర్స్ ఏంటి, దీని రివ్యూ ఏంటి అనేది దాని గురించి చూద్దాం. సో ఫస్ట్ మనం దీని హ్యాండ్స్ గురించి మాట్లాడుకుందాం. దీని హ్యాండ్స్ అయితే పాలికార్బనేట్ బాడీ. సో ఇది మనకి కంఫర్టబుల్గానే ఉంటాయి, మెత్తగానే ఉంటాయి చేతి కింద. సో వీటిలో ఫీచర్స్ ఏంటంటే ఇది 4D అడ్జస్టబుల్ అన్నమాట. సో మనం దీని హైట్ మనకు కావాల్సిన లెవెల్లో హైట్, అలాగే దీన్ని ముందుకి వెనక్కి జరుపుకోవడానికి, అలాగే దీన్ని ఇటు పక్కకి మూవ్ చేసుకోవడానికి మనకి పాసిబిలిటీ ఉంది. సో మనకి ఏ లెవెల్ కంఫర్ట్గా ఉంది, హైట్ కానీ లేకపోతే పొజిషన్ కానీ, మళ్ళీ అలాగే మనం ఇలా కూడా వీటిని టర్న్ చేసుకోవచ్చు. సో మనకి 4D వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి హ్యాండ్స్ ఎట్లా కంఫర్టబుల్గా ఉంటాయి అనే అనుకునే దాన్ని బట్టి మనం హ్యాండ్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదైతే హ్యాండ్స్ గురించి. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది అయితే ఈ చైర్ యొక్క ఫ్యాబ్రిక్ గురించి. ఈ చైర్ ఫ్యాబ్రిక్ అనేది వెరీ మినిమల్ లెదర్ వాడారు. సో ఇక్కడ మనకి లెదర్ వచ్చేసి ఈ బార్డర్లో, అలాగే ఈ గ్రే కలర్ వచ్చేసి మనకి లెదర్ వాడారు. మనం మ్యాక్సిమం వచ్చేసి ఫ్యాబ్రిక్ వాడారు. సో మనకి ఫ్యాబ్రిక్ అయితే ఏమవుతుందంటే మనకి డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. లెదర్ అయితే కొన్ని రోజులకి మనకి చినిగిపోయినట్టు లేకపోతే పైన ఒక లేయర్ లేచిపోయినట్టు అట్లా అవుతుంది. అదే మన ఫ్యాబ్రిక్ అయితే మనకి డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ రోజులు వస్తుంది. ప్లస్ ఇది బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి చెమట పోయడం అలాంటివి ఏమి ఉండవు. మనకి అన్ని విధాలుగా కంఫర్టబుల్గా ఉంటుంది, మనకి ఎక్కువ కాలం డ్యూరబుల్గా ఉంటుంది. సో ఫ్యాబ్రిక్ గురించి అయితే అది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది నెక్ పిల్లో గురించి. ఈ నెక్ పిల్లో మెమరీ ఫోమ్ది. సో మనకి కంఫర్టబుల్గా ఉంటుంది నెక్ సపోర్ట్ కోసం. మనం వెనక ఆనుకున్నప్పుడు లేకపోతే మనకి సపోర్ట్ కావాలనుకున్నప్పుడు స్పాండిలైటిస్ అట్లా ఏమైనా ఉన్నా కూడా ఇది బాగా సపోర్ట్ చేస్తుంది నెక్ పిల్లో. ఇది కావాలంటే మనం ఉంచుకోవచ్చు, లేదంటే తీసేసుకోవచ్చు. ఫిక్స్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. నెక్స్ట్ మనం లుంబార్ సపోర్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఇది కూడా మెమరీ ఫోమే. మనకి బ్యాక్ సపోర్ట్ కోసం, వెనకాల ఆనుకున్నప్పుడు నడుము దగ్గర సపోర్ట్ కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా మెమరీ ఫోమ్తో చేశారు కాబట్టి మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఇది కూడా మనకి వెనకాల మనం కావాలంటే ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ క్లిప్స్ తీసేసుకొని ఫిక్స్ చేసుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. మనకు అవసరం అనుకుంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ బేస్ గురించి. ఈ వీల్ బేస్ వచ్చేసి కంప్లీట్గా మెటల్ బాడీ. సో మనకి చాలా డ్యూరబుల్గా ఉంటుంది, టఫ్గా ఉంటుంది, విరిగిపోవడం లాంటి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఈ వీల్స్ కూడా
కంప్లీట్ మెటల్ వచ్చాయి, మెటల్ ప్లస్ పాలికార్బోనేట్ వచ్చాయి. ఇదేమో కంప్లీట్గా మెటల్ బాడీ, కింద బేస్ వచ్చేసి. సో మనకి సపోర్ట్ కూడా సపోర్ట్ బాగుంటుంది, డ్యూరబిలిటీ బాగుంటుంది, ఎంత స్ట్రెంత్నైనా తట్టుకుంటుంది. సో ఈ చైర్ మ్యాక్సిమం వెయిట్ ఇది హోల్డ్ చేయగలిగింది వచ్చేసి దాదాపు 135 కేజెస్ వరకు, 135 కేజెస్ వెయిట్ ఉన్న పర్సన్ వరకు ఈ చైర్ సపోర్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి టిల్ట్ లాక్. సో మనకి ఈ చైర్కి రెండు వైపుల రెండు లీవర్స్ టైప్లో రెండు ఉంటాయి. సో ఇటువైపు ఒకటి ఉంటుంది, ఇటువైపు ఒకటి ఉంటుంది. మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైపు వచ్చేది టిల్ట్ లాక్. సో ఈ టిల్ట్ లాక్ ఏంటంటే మనం మామూలుగా చైర్ ఈ టిల్ట్ లాక్ కిందకు పెట్టినప్పుడు మనకి వెనక ఒక యాంగిల్ వరకే మనల్ని సపోర్ట్ చేస్తుంది. అదే ఈ టిల్ట్ లాక్ మనం రిలీజ్ చేస్తే మనకి దాదాపు 15 డిగ్రీస్ వరకు ముందుకి వెనక్కి జరుపుకొని, అంటే మనం వర్క్ చేస్తున్నప్పుడు లేదా గేమింగ్ ఆడుతున్నప్పుడు కానీ ఏదైనా మనకి ముందుకి వెనక ఒక 15 డిగ్రీస్ వరకు సపోర్ట్ చేస్తుంది. లేదు నాకు ఇలా కదలడం ఇష్టం లేదు అనుకుంటే దీన్ని లాక్ చేసేసుకోవచ్చు. లాక్ చేస్తే మనకి వెనక మూమెంట్ ఉండదు, లాక్ అయిపోతుంది. సో ఇది టిల్ట్ లాక్ మెకానిజం. నెక్స్ట్ వచ్చేసి హైట్. ఇటువైపు రైట్ హ్యాండ్ సైడ్ వైపు ఉండేది మనకి ఈ లీవర్ వచ్చేసి మనకి హైట్ అడ్జస్ట్మెంట్ కోసం. సో మనకి నేను ఇప్పుడు నేను అన్నిటికంటే లోయెస్ట్ హైట్లో ఉన్నాను. నేను ఇది రైజ్ చేసుకుంటే మనకి ఈ హైట్ వరకు చైర్ వస్తుంది. మనకి ఏ హైట్ వరకు కావాలనుకుంటే ఆ హైట్ వరకు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ లీవర్ అయితే హైట్ కోసం, ఇదైతే టిల్ట్ లాక్ కోసం. ఈ టిల్ట్ లాక్ అనేది కేవలం 15 డిగ్రీస్, ఈ 15 డిగ్రీస్ మూమెంట్లో ఎప్పుడు లాక్ చేసుకుంటాం అనే దాని గురించి. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి ఈ టిల్టే మనకి ఎంత లెవెల్ వరకు, ఏ లెవెల్ కంఫర్టబుల్లో అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఇచ్చారు. సో ఇటువైపు ఒక లివర్ టైప్లో ఇచ్చారు. దీన్ని మనం ఎంతవరకు పుల్ చేసుకుంటే మనం దాదాపు 180 డిగ్రీస్ వరకు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో 180 డిగ్రీస్ వరకు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదు మనకి ఏ హైట్ వరకు కావాలంటే ఆ హైట్ వరకు వస్తుంది. మనం ఇట్లా లాగిన తర్వాత మనకి ఇష్టం వచ్చిన పొజిషన్లో పెట్టుకొని మనం రిలాక్స్ అవ్వడానికి కానీ లేదా వర్క్ చేసుకోవడానికి కానీ మనం వాడుకోవచ్చు. మనకు అవసరం లేనప్పుడు ఇది ఇలా లాగితే మనకి నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది. సో మనకి ఇది వచ్చేసి మనకి వెనక టిల్ట్ ఎంత కావాలి అనే దాని గురించి. ఈ లివర్ వచ్చేసి మనకి ఆ టిల్ట్ మనకి లాక్ అయిపోవాలి, ఎంత ఏ పొజిషన్లో లాక్ అయిపోవాలి అనే దాని గురించి కన్ఫ్యూజ్ అవుతారని నేను మళ్ళీ చెప్తున్నాను. సో ఈ రెండింటి డిఫరెన్స్ అయితే అది. నెక్స్ట్ ఈ చైర్ ఓవరాల్ ఫీచర్స్ అయితే ఇవి. ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది, బ్లాక్ అండ్ గ్రే కలర్. సరే నేను చుట్టూ తిప్పి చూపిస్తున్నాను. సో ఈ చైర్ చాలా హెవీగా ఉంటుంది, చాలా హెవీ వెయిట్ని కూడా ఆపుతుంది. సో మనం ఎంత వెయిట్ ఉన్నా మ్యాక్సిమం 135 కేజెస్ వరకు ఇది సపోర్ట్ చేస్తుంది మన బాడీ వెయిట్ని. వెనక్కి టిల్ట్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది, వెనక్కి పడిపోవడం వెయిట్ ఎక్కువైతే అట్లాంటివి ఏమి ఉండవు. 180 డిగ్రీస్ వరకు ఈ పొజిషన్ అడ్జస్ట్ అవుతుంది. సో మనం దాదాపు ఫ్లాట్గా పడుకోవచ్చు కాళ్ళు కిందకు పెట్టేసి. సో ఇది గేమింగ్ పర్పస్ కానీ వర్కింగ్ పర్పస్ కానీ లాంగ్ అవర్స్ మీరు వర్క్ చేయాలనుకున్నప్పుడు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. నేను దాదాపు 8 డేస్ నుంచి వాడుతున్నాను, నాకు ఏ ప్రాబ్లం అనిపించలేదు. కాకపోతే దీనిలో డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ వెయిట్ చాలా హెవీ వెయిట్ ఉంటుంది. సో ఒక చోట నుంచి ఇంకెక్కడికైనా క్యారీ చేయాలనుకున్నప్పుడు వీల్స్ అయితే ఉంటాయి, 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. కాకపోతే మనకి ఎక్కడైనా మధ్యలో ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు కానీ లేదా మధ్యలో గడపలు అలాంటివి ఉంటే లిఫ్ట్ చేయడానికి చాలా వెయిట్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే దీని విడ్త్ ఎక్కువ ఉంది కాబట్టి టేబుల్ కిందకి జరిపేసుకోవాలన్నప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. టేబుల్ కిందకి స్పేస్ ఉంటే లోపలికి వెళ్ళిపోద్ది, బాగా విడ్త్ ఉంటుంది. స్పేస్ లేదు అనుకున్నప్పుడు, బయట పెట్టుకోవాలనుకున్నప్పుడు చాలా స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. అదొకటి డిసడ్వాంటేజ్ అనుకున్నాను. ఇంకా మిగతా అది నాకు డిసడ్వాంటేజ్ అనిపించలేదు, చాలా కంఫర్టబుల్గా ఉంది. సో మీరు కూడా చైర్ తీసుకోవాలని అనుకుంటుంటే 20K లోపల, అబౌవ్ 15,000 ఖచ్చితంగా ఈ చైర్ని ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే నేను రివ్యూ ఎలా చేశాను, ఇంకేమైనా అడ్వైజెస్ ఉన్నాయో, నేను ఏమన్నా ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ చెప్పు ఉండాల్సిందా, మీరు ఏమన్నా అనుకుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు రివ్యూ నచ్చిందనుకుంటున్నాను. హోప్ యూ లైక్ ఇట్.